Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను టార్గెట్ చేసి టీడీపీ ఎంత నష్టపోతుందో తెలుసా? కోపం జగన్ మీద కానీ ఆ పాపం తగిలేది పేదలకు. ఏపీలో ఇప్పుడు ఇదే వింత విచిత్ర రాజకీయం. తెలుగుదేశం మాత్రం తన తీరు మార్చుకోకుండా చేస్తున్న దూకుడు రాజకీయంతో భవిష్యత్తులో కొన్ని ప్రధానమైన సెక్షన్లకు దూరమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. యాంటీ జగన్ స్టాండ్తో టీడీపీ ప్రతి దాన్ని అడ్డుకోవడం, ఆ పార్టీ అభిమానులు కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకురావడంతో అంతిమంగా నష్టపోతున్నది 180% ఉన్న పేద ప్రజలు. వారిప్పుడు టీడీపీనే తమ శత్రువుగా చూస్తున్నారు. ఏడాది వైసీపీ పాలనలో పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ వచ్చింది. వాటిని ఎక్కడికక్కడ బ్రేకులు వేసే రాజకీయానికి టీడీపీ తెరతీసింది. కాకినాడ విషయమే తీసుకుంటే అక్కడ మడ అడవులు 50,000 ఎకరాల్లో విస్తరించున్నాయి. పైగా ఆ మడ అడవులు జగన్ సర్కార్ పేదలకు పంపిణీ చేస్తున్న భూములకు మధ్య ఖచ్చితంగా 15 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే పచ్చ పార్టీ మడ అడవులు కొట్టేస్తారా, తుపానులు తెచ్చేస్తారా, అలా చేస్తే కాకినాడ మొత్తం మునిగిపోతుందంటూ చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడువేనని రుజువవుతోంది. ఇక్కడ వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వైసీపీ సర్కార్ కొంతవరకు భూసేకరణ జరిపింది. అయితే దీని మీద తమ్ముళ్ళు నానా యాగే చేశారు. దాంతో అక్కడ స్టే వచ్చేసింది. దీంతో పేదలకు ఇళ్ల పట్టాలు పోయాయి. ఈ పాపం ఎవరిది అంటే అక్కడ పేదలు తెలుగుదేశం మీదనే తమ ఆక్రోశం పూర్తిగా వెళ్ళగక్కుతున్నారు. ఇక అమరావతి రాజధానిలోని 33,000 ఎకరాల భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలకు గాను 5% భూములను పంపిణీ చేస్తామని వైసీపీ ముందుకు వచ్చింది. అయితే దాని మీద కూడా టీడీపీ అర్జెంటుగా కోర్టుకెక్కి మరీ జీవో కొట్టించేశారు. ఇప్పుడు అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న పేదలంతా నోటికాడ కూడు కొట్టేశారని మండిపోతున్నారు. తమ బతుకులకు ఒక వెలుగు వైసీపీ సర్కార్ చూపిస్తూ ఉంటే అడ్డుకున్నారని టీడీపీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా రాజకీయాలు ఉంటే అవి వేరే విధంగా చూసుకోవచ్చు, కానీ విషయాల ప్రయోజనాలు పేదలకు సంబంధించిన విషయాల్లో చేస్తే నష్టపోయేది ఖచ్చితంగా అక్కడ పేదలు. మరి వారి శాపాలు కనుక తగిలితే రాజకీయంగా ఏ పార్టీకైనా పుట్టగతులుండవు. ఇక తమ పిల్లలకు మంచి చదువు కావాలని ప్రతి పేద తల్లిదండ్రులకు ఉంటుంది. అయినా వారు చదివించుకోలేరు. అటువంటి వారికి సర్కార్ బడుల్లోనే ఉచితంగా చదువులు చెప్పిస్తామని, ఇంగ్లీష్ నేర్పిస్తామని జగన్ సర్కార్ అంటే వారికి మహదానందమే కదా. అయితే దాని మీద స్టేలు తెస్తూ అడ్డుకుంటున్న విషపు రాజకీయం పట్ల కూడా పేదలు మండిపోతున్నారు. అక్కడ జగన్ను చూసి రాజకీయం చేస్తున్న టీడీపీకి తాము వేసే బాణాలు పేదల మీద అన్నది మర్చిపోవడమే గమనార్హం. అందువల్ల ఒకవైపే చూస్తాం, ఒక వ్యక్తినే టార్గెట్గా యాంటీ పాలిటిక్స్ చేస్తామని గిరిగీసుకుంటే భవిష్యత్ ఇబ్బందుల్లో పడుతుంది. ఇది టీడీపీ సహా అన్ని పార్టీలకు వర్తిస్తుంది.